ఈ రక్షిత వ్యవసాయం అంటే పాలీహౌస్ కల్టివేషను మేము కాకినాడ చుట్టుపక్కల ప్రదేశాల్లో కొంచెం భారీగా ఎంకరేజ్ చేస్తున్నాం రైతులకు. ఎందుకంటే ఇది తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం తీసుకునే అవకాశం చాలా పుష్కలంగా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూస్తే మేము రాష్ట్రంలోనే ప్రథమంగా ఇక్కడ టమాటా రిజ్వాన్ సీడ్స్ వెరైటీ టమాటా ఒకటి పెట్టించడం జరిగింది. ఇది రాష్ట్రంలోనే ప్రప్రదంగా చేసి ఈ సక్సెస్ఫుల్గా మనం ఇక్కడ క్రాప్ తీయటం జరిగింది అన్నమాట. అంటే ఇప్పుడే హార్వెస్టింగ్కి వచ్చింది, ఫస్ట్ హార్వెస్టింగ్కి ఇంకా హార్వెస్ట్ చేయవలసి ఉన్నది. అయితే ఇది ఒక 1/2 ఎకరం బ్లాక్ అంటే 2000 స్క్వేర్ మీటర్లో ఇక్కడ ఈ టమాటా పెట్టడం జరిగింది. అలాగే మొత్తం ఇక్కడ రైతులు సూర్యకుమార్ గారు అలాగే రాఘవరావు గారు మొత్తం 2 ఎకరాల్లో ఈ పాలీహౌస్లు వేయడం జరిగింది అన్నమాట. అంటే మొత్తం 4 యూనిట్లు 2000 స్క్వేర్ మీటర్లు చొప్పున, 1/2 ఎకరం చొప్పున 2 ఎకరాల్లో మొత్తం 4 యూనిట్లు పెట్టడం జరిగింది. ఇక్కడ టమాటా అలాగే క్యాప్సికం ఎరుపు పసుపు రెండు కూడా క్యాప్సికం ఈ 3 పంటలు చేయటం జరుగుతుంది అన్నమాట. అండి ఈ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం అంటే సపోజ్ ఈ టమాటా ఉంది, ఈ 1/2 ఎకరంలోనే మనం ఇక్కడ 1/2 ఎకరంలోనే ఈ పాలి వేసి ఈ వెరైటీ వేసి ఈ మనం 40 టన్నుల వరకు కూడా దిగుబడి తీసే అవకాశం ఉన్నదన్నమాట. అదే కాకుండా సీజన్లో అంటే ఇప్పుడు రబీ సీజన్లో టమాటో మనకి బయట కూడా వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఈ వేసవకాలం కూడా పంట తీసే అవకాశం ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇది ఇప్పుడు మనకి కాపు వచ్చింది, ఇది మళ్ళీ వచ్చి మే వరకు కూడా మనకి ఇందులో మనం హార్వెస్ట్ చేసుకునే అవకాశం ఉన్నది, అంటే పంట దిగుబడి తీసే అవకాశం ఉంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం చేసే విధానం వల్ల ఇక్కడ 40 నుంచి 50 టన్నుల వరకు కూడా తీసే అవకాశం ఉంది. అంటే దానివల్ల ఇప్పుడు మార్కెట్ రబీలో తక్కువ ఉంటుంది, అలాగే వేసవకాలం వచ్చేటప్పటికి మేము ఎక్కువ ఆదాయం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అట్లాగే అంటే ఈ 1/2 ఎకరంలోనే సుమారుగా 3 లక్షల రూపాయలు తక్కువ కాకుండా, అంటే ఎంత తక్కువ రేటు ఉన్నా టమాటా పైన ఖర్చులు పోను 3 లక్షల రూపాయలు తక్కువ కాకుండా అంటే ఈ 5 నెలల కాలంలో తీసే అవకాశం ఉందన్నమాట. సో అలాగే క్యాప్సికం పైన కూడా, క్యాప్సికం ఇది మొదటిసారిగా మన జిల్లాలో ఎరుపు పసుపు రంగు పండించడం జరుగుతుంది. ఈ పచ్చరంగు క్యాప్సికం 2-3 పాలీహౌస్లో వేయడం జరిగింది పెద్దాపురం చుట్టుపక్కల. అది పచ్చరంగు ప్రస్తుతానికి కిలో 55 రూపాయలు ఉంది లోకల్ మార్కెట్. అలాగే ఈ ఎరుపు పసుపు అయితే మనకి 80 రూపాయల వరకు కూడా పలుకుతుందండి ఇప్పుడు రేటు. అదే రేపు సమ్మర్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువ ఆదాయం కూడా అది కూడా వచ్చే అవకాశం ఉంది అన్నమాట. ఈ తర్వాత పంట మార్పిడి కూడా చేస్తాం. క్యాప్సికం తర్వాత ఈ బ్రిటిష్ కుకుంబర్ అని ఇట్లాంటివి కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం సంవత్సర కాలంలో ఇందులో సక్సెస్ఫుల్గా 3 పంటలు తీయడం జరుగుతుంది. 3 పంటల పైన కనీసం అంటే ఒక్కొక్క 1/2 ఎకరం పైన మనం కనీసం 10 లక్షల రూపాయలు ఆదాయం తీసుకునే అవకాశం ఉందన్నమాట. అంటే ఇలాగా తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఆదాయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఉద్యాన శాఖ ప్రభుత్వం కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. మనం ఇక్కడ ఈ పాలీహౌస్ వేసిన రైతులకి అంటే ఈ ఒక్కొక్క ఎకరంలో దాదాపుగా 36 లక్షలు ఖర్చు అయింది. దీనికి గాను ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా 18 లక్షలు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంటకు కూడా ఈ పంట వేయడానికి సీడ్కి కానివ్వండి, బెడ్డల ప్రిపరేషన్కి కానివ్వండి, అట్లాగే ఎరువులకు కానివ్వండి, ఇలాగ 3 లక్షల రూపాయల వరకు ఒక్కొక్క యూనిట్కి ఖర్చు అవుతుంది. దానికి కూడా 150,000 వరకు మనం 50% రాయితీ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇలాగ ప్రభుత్వం లార్జ్ స్కేల్లో అంటే మనం అనంతపురం రాష్ట్రంలో చూస్తే అనంతపురంలో ఎక్కువ పాలీహౌస్ రేటు జరుగుతుంది, ఆ తర్వాత చిత్తూరు, ఆ తర్వాత మన కాకినాడలోనే భారీగా ఈ సంవత్సరం మనం 30,000 స్క్వేర్ మీటర్లో కూడా పాలీహౌస్లు వేయడానికి మనం శాంక్షన్లు ఇవ్వడం జరిగిందండి రైతులకు.